ఆపెన్హైమర్ సినిమా ఎలా అర్థం చేసుకోవాలని నోలన్ గారు చెప్పారు. క్రిస్టఫర్ నోలన్ సినిమాలు అంటే మైండ్ బెండింగ్ గా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన కూడా ఈ కంప్లైంట్స్ వినేశారేమో. నెక్స్ట్ ఆయన తీసిన ఆపెన్హైమర్ మూవీని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పేశారు. ఈ సినిమాలో 2 టైమ్లైన్స్ ఉంటాయి. ఇందులో కలర్ షాట్స్ అన్ని సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆపెన్హైమర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఉంటాయి. సినిమాలో ఎక్కువ ఇవే ఉంటాయి. ఇక బ్లాక్ అండ్ వైట్ షాట్స్ అన్ని ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటే వేరే వాళ్ళ పర్సెప్షన్ నుండి ఆపెన్హైమర్ ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి ఉంటాయి. ఇలా 2 పర్సెప్షన్స్ ని ఒకే మూవీలో చూపెడుతున్నారు నోలన్. ఫర్ మోర్ సచ్ కాంటెంట్ కీప్ ఫాలోయింగ్ థైవ్యూ.